మీ సెక్రటరీస్ ఎలా ఉన్నారు? అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా? నేను చేసిన తప్పు ఏంటంటే 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు నటుడుగా సెక్రటరీ పెట్టల. నేను బిగినింగ్ డేస్ 1975 ఫస్ట్ పిక్చర్ లైమ్ లైట్లోకి వస్తున్నాను. అన్ని విలన్గా కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోగా పెట్టల. అంటే నేను చేసిన తప్పు. అంటే మీ డేట్ చూసుకోవడం ఇవన్నీ అంతా నేనే. అదే చేయరాని తప్పు. పిల్లలకు చెప్తుంటాను, నాన్న ఎవరైనా పెట్టుకుంటారా? ఏమిటంటే మీరు డబ్బులు ఇవ్వాలనుకోండి నాకు నిర్మాతగా, సెక్రటరీ అయితే వాడు పోయి అడుగుతాడు మీ ఆఫీస్కు. మా మాట లేకుండా ఎవరిని డబ్బు ఇస్తేనే వస్తారండి ఆయన, లేదా రారండి ఆయనకు ఇలా కావాలండి, ఆయనకు స్పెషల్ కారు కావాలండి, కడుక్కోవడానికి స్పెషల్ క్లాత్ కావాలండి, తాగడానికి ముఖం కడుక్కోవడానికి మినరల్ వాటర్ కావాలండి అని ఈ సెక్రటరీ చెప్తాడు. వాడు తిట్టుకొని ఇచ్చేవాడు. నేను డైరెక్ట్గా ఏమండి, నాకు కారు అక్కర్లేదు, నా కారు ఉంది, నాకు పెట్రోల్ అక్కర్లేదు, నేను సిగరెట్లు తాగను, అయినా సిగరెట్ ప్యాకెట్లు వద్దు, నా భోజనం దగ్గర అయితే నా భోజనం నేనే తెచ్చుకుంటాను. అంటే వాళ్ళు మనుషులు పంపించారు ప్రొడక్షన్లో. ఎక్స్ట్రాగా ఒక కారు ఇవ్వండి, అది ఎప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అడిగాను ఆ ఎక్స్ట్రా కారు కూడా, లేకపోతే ఒకటే కారు. మేకప్ వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు నా దగ్గర ఉంటారు, వెళ్ళేవాళ్ళం. లేకపోతే రెండు కార్లు నేను ఎందుకు తీసుకెళ్ళాలి? ఒక కారు నేను పర్సనల్గా ఏదో ఉంటుంది, మేకప్ మ్యాన్ ఉండేవాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాస్ట్యూమ్ అన్నీ వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. వీళ్ళంతవరకు లోపలైతే నేనే మేకప్ వేసుకెళ్ళేవాడిని ఇంట్లో లోకల్గా. కొద్ది రోజులు స్టూడియోలో వేసుకున్నాం, తర్వాత ఇలాగా. ఓకే, అంటే దాంట్లో కష్టాలు లాభాలు కూడా ఉన్నాయి కదా సార్? అంటే సపోజ్ అదే సెక్రటరీని పెట్టుకుంటే వాళ్ళు మీడియేషన్ చేసేసి రెమ్యునరేషన్లు ఎక్కువ చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా? నేనేమి చేయలేదు బ్రదర్, డైరెక్ట్గా నేనే డబ్బులు అడిగేవాడిని, నేనే డేట్స్ ఇచ్చేవాడిని, అలా జరిగాను. డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అడిగేవాడిని, ఏమంటే మీరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదని. దాంతో వాళ్ళు పోయి ఏంటి చాలా రఫ్గా వాడు చెప్పేవాడు, చాలా రఫ్గా అడుగుతున్నాడు డబ్బులు, ఇలా మాట్లాడుతున్నా అండి, డబ్బులు ఇస్తేనే వస్తానంటాడు. అవును డబ్బులు ఇస్తేనే వస్తాను. డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు పనిచేయాలి? మీ ఇంట్లో వంటవాడు డబ్బు ఇవ్వకపోతే పనిచేస్తాడా? మీ పొలంలో డబ్బు ఇవ్వకపోతే పనిచేస్తారా? మీరు కంపెనీ పెట్టుకున్నారు, మీ కంపెనీలో పనిచేసేవాడు డబ్బులు ఇవ్వకపోతే పనిచేస్తారా? వాడికి భార్య బిడ్డలు ఉంటారుగా, ఎందుకు చేయాలి? నీకు సేవ, నీకు మార్కెట్ ఉందని కదా వచ్చావు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చేసేయి. 100,000 రూపాయలు తీసుకున్నాడు అనుకో, నువ్వు 50 ఇస్తానో 60 ఇస్తానో 70 ఇస్తా ఇచ్చేసేయి. అది నేను నేర్చుకున్నది పెద్ద నిర్మాతల దగ్గర నుంచి. ఓకే సార్, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు మామూలుగా వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు, అది ఎలా అంటే మీరు దానికోసం ఏమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తారా, లేదా జస్ట్ కేవలం దేవుడిచ్చిన వరం మీ వాయిస్? నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసనారాయణరావు గారు చెప్పి డైలాగు చెప్పే విధానం నేర్పించారు. నేను దాన్ని మాడ్యులేషన్ నా ట్రెండ్కు తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజులు చేశాను. ఇవన్నీ అసత్యాలు. ఓకే.